అన్నిసార్లు నిద్రలేపెళ్తే మళ్ళీ పడుకుంటావా? లేవా సరే. ఇన్ని నీళ్లు పోసినా చలనం లేదేంటబ్బా? చలనం వచ్చేది అక్కడ కాదబ్బా, ఇక్కడ. పర్వాలేదే, కొంచెం డెవలప్ అయ్యావు. ఇవాళ కూడా డ్యూటీకి వెళ్ళవా? ఇవాళ కాదు, రేపు కూడా వెళ్ళను. అయినా ఇలాంటి బ్యూటీని పెట్టుకుని ఏ ఫూల్ అయినా డ్యూటీకి వెళ్తాడా? సంతోషించాలే గాని స్నానానికి పద. నేను పదను? నిన్ను స్టేషన్ పంపడానికి నా దగ్గర తారక మంత్రం ఉందిగా. అబ్బో, ఏ మంత్రం? మలయాళం మంత్రమా, సంస్కృత మంత్రమా? ఏ చూద్దాం. వెయ్యినా? ఏయ్ మాయా, అమ్మో ఈ తెలుగు మంత్రం దీనికి తిరుగులేదు బాబోయ్. బాబు ఇన్స్పెక్టర్ బాబు, తొందరగా రండి బాబు, కాపాడండి బాబు. బాబు ఇన్స్పెక్టర్ బాబు, మా ఆయన కొట్టి చంపేస్తున్నారు. ఎవరు? ఆ డీపీ గారి మనుషులు. డీపీ గారి మనుషుల? అసలు వాళ్ళ జోళ్ళకి ఎందుకు వెళ్ళాడు మీ ఆయన? ఆయన గారి పశువులు మా పంట చేలో పడి పాడు చేస్తా ఉంటే వదిలించాడు. మా పశువులు అదిరిస్తావని గొడ్డును బాధట్టు బాధేస్తున్నాడు బాబు. రండి. చూడమ్మా, సాధారణంగా నేను ఇతరుల విషయంలో జోక్యం చేసుకోను. ఆ గొడవలు ఏమన్నా ఉంటే మీరు చూసుకోండి. మీరు ఎట్టంటే మాకు దిక్కేవారు బాబు. అబ్బా నా పరిస్థితి అర్థం చేసుకోవమ్మా. నేను ఇప్పుడు రావాలన్నా నా యూనిఫామ్ ఉతకడానికి వేశాను, రివాల్వర్ ఏమో మొన్నే రిపేర్ కి ఇచ్చాను. అది కాక అసలు నేను ఇప్పుడు డ్యూటీలోనే లేను. వెంకు నాన్న. వెంకు, పోలీస్ కి డ్యూటీ టైం అంటూ ఉంటుందా? 24 గంటలు డ్యూటీలో ఉన్నట్టు వెళ్ళు. అవునుకో, కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో నేను జోక్యం కలిగించుకోవడం చాలా సిల్లీగా ఉంటుందేమో. చిన్న విషయమా? ఒక మనిషిని గొడ్డును బాధినట్టు బాధటం చిన్న విషయం అంటారా? అది కాదమ్మా. ఇప్పుడు వెళ్ళా, రౌడీ అరెస్ట్ అయ్యి వెళ్ళు. వెళ్ళం తప్పట్లేదు, అవసరంగా వచ్చి ఏమిటా గొనుగుడు? వెళ్తున్నాను నాన్న. వెళ్ళు. పెదవులు కొట్టి కొట్టి అలిసిపోయారు, వాళ్లే పోతారులే. ఇక మనతో పని లేదు, మనం పోదాం. అసలు నువ్వు మగర్వేనా? నువ్వు వాణి, నువ్వు అలా ఇన్సల్ట్ గా మాట్లాడచ్చు, నాకు అవమానంగా ఉంటుంది. నాకు అంతకంటే అవమానంగా ఉంది. రేపు నన్ను ఎత్తుకుపోయినా ఇలా చేతపని దద్దమ్మలా చూస్తుంటాం, అంతేగా? నీకంటే సిక్కండి నయం వాణి. అరే నీకు కూడా కోపం వస్తుంది? ఉన్న మాటంటే ఉలికెందుకు? నీకు మూతి మీద మీస ఉంటే, నువ్వు మగాడివైతే అక్కడ జరుగుతున్న దారుణాన్ని ఆపు. ఆ రౌడీ వెదవల్లి అరెస్ట్ చేయి. చేత కాకపోతే గాజులు తొడుకు ఇంట్లో కూర్చో. కొట్టద్దయ్యా, వదిలిపెట్టినయా. అయితే ఎస్ఎల్లో కల్పించుకుంటే మా డీపీ గారికి చాలా కోపం వచ్చేస్తుంది. మా ఒంటి మీద సయ్యతే డీపీ గారి ఒంటి మీద సయ్యేసినట్టే. మమ్మల్ని అరటి చేస్తే డీపీ గారిని అరటి చేసినట్టే. వదిలిపెట్ట కదా. ఓకే. ఇరువాళ్ళ దిష్టి, పొరుగాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, మీ నాన్న దిష్టి, నా దిష్టి. రారా. నాన్న దెబ్బకొకడు పట్టే కళ్ళు మూసుకు మరి కొట్టా, లాకపులో పెట్టా, ఇప్పుడేమంటావు? నవరబోయరా, ఆఫ్టర్ ఆల్ ముగ్గురు కొట్టావో లేదో పెద్ద గొప్ప చెప్పుకుంటున్నావు. నేను డ్యూటీలో చేరిన కొత్తలో ఒకసారి 10 మందిని, ఎంతమందిని, 10 మందిని కొట్టి 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 మట్టి కనిపించాను తెలుసు. ఊరోళ్ళంతా ఒప్పునా నా గొప్పతనం, నువ్వు మాత్రం ఒప్పు. ఏమిటండి పని, కాస్త మెచ్చుకుంటే మీ సొమ్మేం పోయింది. ఆహా, కన్న బిడ్డలు ఎంత ఎత్తింది కదా, తల్లిదండ్రులు పొంగిపోవాలా గాని పొగడకూడదే, పొగిడితే ఐశ్చర్యం అంటారు. ఎస్ఐగడు అరెస్ట్ చేసింది ఎవరినో వాడికి తెలుసా? తెలిసి అరెస్ట్ చేశారు సార్. మేము డీపీ గారి మనసులో చెప్తున్నా వినిపించుకోలేదట. వాడిని చంపేయండి. ఎవరు మీరు? చపాతీ ఇక్కడ లోపలికి వచ్చారు, ఎవరు కావాలి? ఎస్ఐ గారు ఎక్కడ? ఇంకా ఇంటికి రాలేదు. అదండ్రా, వాడితో మీకే పని?
ఆయన తినం చేద్దామని. పార్వతి, ఆ టీపీ గారి మనుషులు మన ఇంటికి వచ్చారు. చూడండి, ఆ రవిడి వధవులు మన వెంకట కోసం వచ్చారు. వాడు ఎక్కడున్నాడో ఏమో నాకు భయంగా ఉంది. ఏమిటి వెంకు ఇది? ఇది అందం, ఇది బంధం. అబ్బా, స్టేషన్ కు వెళ్లకుండా చెరువు దగ్గర బీటేసి నువ్వు చేసే డ్యూటీ ఇదా? ఏం చేయమంటావు? ఇంటి దగ్గర అయితే మావయ్య అని మంత్రం వేసి నన్ను డిస్కరేజ్ చేస్తున్నావు, అందుకని ఈ ప్లాన్ వేసా. అయ్యో, నాకు మా నాన్న పిలుస్తున్నట్టు భ్రమగా ఉంది. భ్రమ కాదు, నిజంగానే పిలుస్తున్నారు. లేవండి. ఆగితే చెవు పట్టుకు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడదామనే. నీకోసం ఆ గుండాలు తిరుగుతున్నారా? అంటే నేను నమ్ముతానా? నేను చంపాలని చూస్తున్నారా? అయినా నేను నమ్మ. కొడుకు బదులు సావడానికి నువ్వొచ్చేవేంట్రా? దొంగ నా కొడుకల్లా, నా కొడుకును చంపేంత తమ్ములు ఉన్నారా మీకు? మీలాంటి రౌడీ నా కొడుకుని నా సర్వీస్ లో ఇంతమందిని చూశారా? ముందు మీసగా చూసుకుంటారా? వాటికి నాన్నకి చిరాకు వచ్చి ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు. No, no, no.